రైతులను కలవడానికి సిద్ధిపేట నుండి భారీ సంఖ్యలో రైతులు హైదరాబాద్ వస్తున్నారని రైతులకు ఇబ్బందులు తగ్గించడానికి సిద్ధిపేటలో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ కార్యాలయాన్ని స్థాపిస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చక్రధర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం ఐకేపి సెంటర్లలో సకాలంలో రైతుల నుండి వడ్లు కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ కార్యాలయంను ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ కానిస్టేబుల్ తెలంగాణ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సిద్ధిపేట జిల్లాలో 5000 మంది రైతులకు టార్పలిన్ కవర్స్ ను పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. జనవరి లేదా ఉగాది నాటికి 5 కోట్లతో రాష్ట్రంలో 500 మంది కౌలు రైతులకు ఒక్కొక్కరికి 100000 రూపాయలు అందజేయనున్నట్లు చెప్పారు. जो सिद्धिपेट ब्रांच कार्यालय तेरव जरिए वेमलावाड़ कमांड दर रैत हैदराबाद वी नलव चाल कष्टी सो इक सिद्धिपेट ऑफिस द्वारा उम्मीद मेदक जिला सिरसिल्ला करीमनगर अंड आदिलाबाद एवर इकड़ी संप्रदु प्रस्तम इकडी वाले ऐक्टिविटी ऐल कवर् मचुतना चड़गोट वाहन पड़ते भय तो रैत धा कापड़ा ప్రతి పేద రైతుకి ఒక కవర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కొనాలంటే 2500 రూపాయలు అయితే సో అంత ఒక రైతు పెట్టుకోలేడు అంత డబ్బుని. సో మా కార్యాలయం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి రైతులకి మా నుంచి ఒక కానుకగా ప్రతి ఒక్క రైతుకి ఒక కవర్ ఇవ్వడం జరుగుతుంది.